సాదిత్య మ్యూజిక్ అంటే మన తెలుగు వాళ్ళందరికీ కూడా తెలుసు, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నేను సాదిత్య ఉమేష్ గుప్తా గారు, మేము ఆల్మోస్ట్ ఒకేసారి పరిశ్రమలో సినిమా ప్రయాణం మొదలుపెట్టాం. మొదటి నుంచి కూడా ఆయన గురించి, ఆయన టేస్ట్ గురించి, ముఖ్యంగా బిజినెస్ మెలకువల గురించి చాలా దగ్గరగా గమనిస్తున్నటువంటి వ్యక్తిని. ఉమేష్ గారు సినిమా నిర్మాణంలోకి 10 సంవత్సరాల క్రితమే వస్తారని నేను ఊహించా. సినిమా పరిశ్రమలో ఆయన ప్రత్యక్షంగా నిర్మాతలతో, దర్శకులతో, స్టార్స్తో అందరితో కూడా రిలేషన్ ఉన్నప్పటికీ కూడా ఆచి చూతి వ్యవహరించేటటువంటి వ్యక్తి. ఆయన సెలెక్ట్ చేసుకున్నటువంటి టీము ఆయనకున్నటువంటి ఇమేజ్ని ఇండస్ట్రీలో పెంచుతూ వచ్చారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సందర్భంలో నేను చెప్పాలనిపిస్తుంది నాకు ఎందుకో, ఎందుకంటే ఉమేష్ గారికి రిప్రజెంట్ చేసిన మొట్టమొదటి వ్యక్తి దయానంద్ గారు. దయానంద్ గారు ఈరోజు మన మధ్య లేరు, లేకపోయినా సో ఉమేష్ గారి గురించి ఒక అద్భుతమైన ఇమేజ్ని సినిమా ఇండస్ట్రీలో ఎంతో క్రమశిక్షణతో నిలబెట్టినటువంటి వ్యక్తి ఆయన. అలాగే ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి నిరంజన్ గారు, మాధవ్ గారు, సో వీళ్ళందరూ కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి సారథులుగా ఈ ఆదిత్య మ్యూజిక్ సంస్థను ముందుకు తీసుకెళ్తున్నారు. మేము నిర్మాతలుగా జనరల్గా మ్యూజిక్ డిపార్ట్మెంట్, మ్యూజిక్ కంపెనీ నుంచి వీలైనంత ఎక్కువ డబ్బులు రెమ్యునరేషన్గా కావాలని కోరుకుంటాం. అడిగితే ఉమేష్ గారు ఒకటి ఫిక్స్ చేసి వాళ్ళకి పంపిస్తారు. సార్, మేము మ్యూజిక్ చాలా ఖర్చు పెట్టాం, ఇంత ఖర్చు పెట్టాం, మీరు ఇంతలా తక్కువ ఇస్తున్నారు, 1 లక్ష రూపాయలు ఎక్కువ ఇవ్వచ్చు కదా అంటే, లేదండి, ఉమేష్ గారు మొట్టమొదటి ఆయన క్యాలిక్యులేషను ఆ సినిమాలో హీరో ఎవరు, ఆ హీరోకి ఇనీషియల్ ఓపెనింగ్ రెవెన్యూ ఆడియోకి ఎంత వస్తుంది, మ్యూజిక్ క్వాలిటీ ఎలా ఉంది, ఈ క్వాలిటీకి లాంగ్ రన్లో ఎంత రెవెన్యూ వస్తుంది, ఈ రెండు ఒక అవగాహనతో ఒక ఫిగర్ ఫిక్స్ చేస్తారు, అది మాకు గేట్గా నిర్ణయిస్తారు, అది దాటి ఒక ఇంచు కూడా మేము ఎదురుకు వెళ్ళలేమండి అని చెబుతారు. అంత క్యాలిక్యులేటెడ్ పర్సన్ ఉమేష్ గారు. ఇప్పుడు ఆగి ఆచి తూచి ఒక అద్భుతమైనటువంటి కాకి అనే సినిమాతోటి సినిమా నిర్మాతగా ప్రవేశిస్తున్నారు అంటే డెఫినెట్గా ఈ కాకి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉమేష్ గారు మరిన్ని సినిమాలు స్ట్రైట్గా తెలుగులో తీయాలి. స్ట్రైట్ అన్నానని కాకి సినిమా స్ట్రైట్ కాదు అని అనుకోకర్లేదు, ఎందుకంటే కార్తీ ఇవాళ ప్రతి తెలుగు ప్రేక్షకుడి ఇంట్లోని కూడా ఒక కుటుంబ సభ్యుడిగా ఇమేజ్ సంపాదించుకున్నాడు ఆయన. అలాగే రకుల్ ప్రీతి సింగ్ మన తెలుగు అమ్మాయి, ఆ అమ్మాయి మాట్లాడే తెలుగు వింటే ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి కాదేమో, నార్త్ ఇండియన్ ఏమో అని పొరపాటును కూడా మనం అనుకోము. అంత అద్భుతంగా తెలుగు మాట్లాడుతుంది. అలాగే కార్తీ కూడా చక్కటి తెలుగు మాట్లాడుతూ తెలుగు వారి సొంతం అయిపోయాడు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఉమేష్ గారు నిర్మాతగా ఈ కాకి సినిమా డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ ఉమేష్ గారు, థ్యాంక్ యూ.